దళిత బంధు అర్హులైన నిరుపేద కుటుంబాలకు గ్రామ సభల ద్వారా ఎంపిక చేసి ఇవాల్ని సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం గర్జకుంట గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా చేర్యాల తహసీల్దార్ షేక్ ఆరిఫాకు బీజేపీ చేర్యాల మండల పార్టీ అధ్యక్షుడు కాసిటి పాండు ఆధ్వర్యంలో గర్జకుంట గ్రామ ప్రజలు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దళిత బంధు అర్హులకు మాత్రమే ఇవ్వాలన్నారు. పార్టీలకు అతీతంగా గ్రామ సభ నిర్వహించి అర్హులను ఎంపిక చేసి వారికే దళిత బంధు ఇవ్వాలని కోరారు. చేర్యాల మండలం జనగాం నియోజకవర్గం అది గుర్జకుంట గ్రామం గ్రామంలో కాకుండా మండలంలో ఉన్న ప్రతి ఒక్క విలేజ్ సంబంధించి మన కాన్సెంట్ సంబంధించి దళిత బంధు పథకంలో ఎన్నెన్ని వచ్చినాయి, ఆ ఎన్నెన్ని పథకంలో మండలాల వాయిస్ ఎన్ని వచ్చినాయి, ఆ మండలంలో గ్రామాల వాయిస్ ఎన్ని వచ్చినాయి, ఆ గ్రామంలో ఉన్నటువంటి దళితులకు మాత్రమే ఇవ్వాలి తప్ప కానీ ఇప్పుడున్న టీఆర్ఎస్ ప్రభుత్వంలో వీళ్ళు అధికారులకు వాళ్ళకు నచ్చిన వాళ్ళకి మాత్రమే ఇచ్చుకుంటారు తప్ప కానీ నిరుపేదలను ఎవ్వరు చూడట్లేదు. కాబట్టి ఇప్పుడు ఈ దళిత బంధు సంబంధించి ఇచ్చే ఆలోచన విధానం ఎవరైతే ప్రభుత్వం ఉందో ఆ దళిత బంధు అర్హులకు మాత్రమే ఇవ్వాలని మేము ఈరోజు ఎంఆర్ ఆఫీస్కు ఎంపీడీ ఆఫీస్కు సమీప గ్రామంలో మేము వచ్చి మాట్లాడడం జరిగింది. కాదు ఇప్పుడు ఉన్న ప్రభుత్వంలో వాళ్ళకు నచ్చిన వాళ్ళకు మాత్రమే టీఆర్ఎస్ పార్టీ నాయకులకు వాళ్ళ అధికారులకు మాత్రమే దళిత బంధు చెందుతుంది తప్ప కానీ నిరుపేద మామూలు కార్యకర్తలకు మన నిరుపేదలకు మాత్రం దళిత బంధు చెందలేదు. కాబట్టి ఒకవేళ దళిత బంధు ఇయ్యని పరిస్థితిలో ఉంటే నెక్స్ట్ మీరు అధికారం దించడం ఖాయమని మేము మా గుర్జకుంట గ్రామ ప్రజల తరఫున తెలియజేస్తున్నాం. దళిత బంధు గురించి నిరుపేద కుటుంబాలకు దళిత బంధు ఇవ్వాలని మేము ఎంపీడీఓకు ఎంఆర్ఓకు ఇవ్వడానికి వచ్చినాము. నిరుపేద కుటుంబాలు ఎవరున్నారో విలేజ్లో తెలుసు కాబట్టి పార్టీలకు అతీతంగా ఆలోచించకుండా పార్టీ వాళ్ళకే ఇచ్చుకోండు, అది పద్ధతి కాదు. పార్టీలకు అతీతంగా వచ్చి ఊరిలోకి వచ్చి గ్రామసభ పెట్టి నిరుపేద కుటుంబాలు ఎవరో వాళ్ళకే దళిత బంధు ఇవ్వాలని కోరుతున్నాం.